ముఖ్యమంత్రి గారిని కలిశారు, గెలుపు ఎలా ఉంది? అంటే మన పార్టీకి పెద్ద ఎత్తున అందరూ ప్రజలందరూ వచ్చి సపోర్ట్ చేశారు కాబట్టి మన ముఖ్యమంత్రి గారు కూడా తెలిపాము. ఏంటంటే మన టోటల్ ఎలక్షన్ అనాలిసిస్ గురించి, మన ఓట్ పర్సంటేజ్ గురించి, మా డిఫరెంట్ పార్టీస్ ఓట్ పర్సంటేజ్ గురించి, మన టీడీపీ వల్ల ఎంత లేదు అని, దాని తర్వాత ఏమేమి కారణాల వల్ల ఓట్ పర్సంటేజ్ అంటే ఓటింగ్ పర్సంటేజ్ కొంచెం తగ్గింది కాబట్టి ఇవన్నీ కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేస్తూ ఆయన కూడా కొంచెం కంగ్రాచులేట్ చేసి, ఎందుకంటే మన ఆయన చేసే కార్యక్రమాల వల్ల మన ప్రజలు కూడా ఇంత పెద్ద ఎత్తున మన పార్టీకి సపోర్ట్ చేశారు కాబట్టి కొంచెం సారికి కూడా కొంచెం కంగ్రాచులేట్ చేసి, మన ఆత్మకూరు ప్రాంతానికి ఏమేమి కావాలో అది కూడా ఆయన ముందు పెట్టాము. ఆయన అందరినీ పిలిపించి దాని తర్వాత మన ఆత్మకూరుకు ఏమేమి జరగాలో కార్యక్రమాలు ఆయన వివరంగా డిస్కస్ చేశారు. ప్రామిస్ అంటే మన ప్రాంతానికి ఏమేమి ఆల్రెడీ పెట్టున్నారో ఏమి ఆగకూడదు, తప్పకుండా జరుగుతాయి. మన ఆఫీసర్స్ అందరినీ పిలిపించి వాళ్ళు ఏ విధంగా రాబోయే రోజుల్లో మన కలెక్టర్ కానీ లోకల్ ఆఫీసర్స్తో కానీ డిస్కషన్ చేసి పనులన్నీ జరిగేటట్టు చూడమని చెప్పారు. సార్, సార్ గౌతమ్ గారు ఆల్రెడీ ఒక మార్క్ సెట్ చేశారు, ఆ మార్క్ని ఎలా ముందు తీసుకెళ్ళబోతున్నారు? ప్రయత్నిస్తాము. ఇప్పుడు మన గౌతమ్ గారు ఇండస్ట్రీస్గా మినిస్టర్గా ఉండి మన ప్రాంతానికి ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకురావాలని ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టడం జరిగింది. అదేవిధంగా జాబ్ మెయిలర్స్ కానీ ఆ విధంగా కూర్చొని అవన్నీ కొంచెం మళ్ళీ ముందుకు తీసుకునేటట్టు మాత్రం పూర్తిగా ప్రయత్నం అయితే జరుగుతుంది. నేను గ్రౌండ్ లెవెల్ చూసిందంటే బీజేపీ ఎక్కువ ప్రెసెన్స్ లేదు, క్యాడర్ కూడా లేరు. ఏమన్నా సపోర్ట్ చేస్తుంటే కొంచెం టీడీపీ వాళ్ళు ఏమైనా సపోర్ చేసి ఉండాలి ఆ 19,000 ఓట్స్ కూడా. సో ప్రిన్సిపల్ ఆపోజిషన్ అక్కడ మన టీడీపీయే లాగా కనపడుతుంది. క్యాల్కులేషన్ అంటే వేరే విధంగా క్యాల్కులేషన్ చేయొచ్చు, కానీ యాక్చువల్గా మీరు పోలింగ్ పర్సంటేజ్ చూస్తే కరెక్ట్గానే జరిగింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 10-15% ఆఫ్ రెసిడెంట్స్ బయట ఉంటున్నారు అనమాట. దెన్ దే హ్యావ్ నాట్ ఆల్సో స్ట్రక్ ఆఫ్ ఒక 8% డెత్స్ ఉండే నేమ్స్ కూడా ఓటింగ్ లిస్ట్ను తీయలేదు. అందుకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 20-22% అసలు ఓటర్స్ ఊళ్ళలో లేరు. అదే అంటే దట్ మేక్స్ ఇట్ ఎంత, 78% కదా. 78%లో కొంచెం టీడీపీ క్యాడర్ నాట్ ఓటింగ్ అవన్నీ చూస్తే 64% ఇస్ ఫుల్ ఓటింగ్ అనమాట. 100% ఓటింగ్ జరిగినట్టు నౌ. ఇప్పుడు దాంట్లో మనకి ఎంత వచ్చాయి దాని తర్వాత అది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు లాస్ట్ టైం కన్నా ఎక్కువ పెరిగాయి కదా, అది ఎక్కడి నుంచి వచ్చినట్టే కదా. అది అంటే ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఫస్ట్ ఇమీడియట్లీ మన కాన్స్టిట్యున్సీకి ఏ విధంగా బలపరచాలి, దాని తర్వాత మా అన్నగారు ఏమేమి విజన్ ఉండిందో ఈ కాన్స్టిట్యున్సీకి అవి తప్పకుండా గట్టి విల్ వర్క్ హార్డ్ అండ్ ఎన్షూర్ అనమాట రాబోయే రోజుల్లో ఇవన్నీ పూర్తయ్యేటట్టు తప్పకుండా ప్రయత్నిస్తాను. హౌ మచ్ విత్ రిజల్ట్? ఐ థింక్ ఇట్స్ అ గుడ్ రిజల్ట్. ఎందుకంటే దిస్ ఇస్ రిజల్ట్ ఫర్ అస్ టు కరెక్ట్లీ అనలైజ్ అనమాట. అసలు ఏంది మన ఓటింగ్ ప్రతి బూత్ వైజ్ వీ కెన్ యాక్చువల్లీ కరెక్ట్లీ ఎస్టిమేట్ అనేది. ప్లస్ యూ కెన్ ఆల్సో సీ ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద పబ్లిక్ ఇస్ స్టిల్ విత్ ఐ థింక్ వాళ్ళందరూ అన్నారు కదా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ అని చెప్పి ఏమేమో కారణాలు చెప్పారు ఇంత దీనివల్ల. కానీ మనం చూస్తే 77 ఆఫ్ ద ఓటింగ్ ఇస్ ఫర్ వైఎస్ఆర్సీపీ. దట్ మీన్ దెర్ ఇస్ ఎనార్మస్ సపోర్ట్ స్టిల్ ఫర్ ద పార్టీ. ఇంకా కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి సరిదిద్దుకొని ముందుకు పోవాలి. ఇంకేమన్నా అబ్బాయి అట్లా మై ఐఎమ్ ఫ్రెష్ టు పాలిటిక్స్. ఫస్ట్ నేను నేర్చుకోవాలి అసలు గ్రౌండ్ ఏంది, సిస్టమ్ ఏంది, దాని తర్వాత ఏ విధంగా ముందుకు తీసుకోపోవాలి అవి ఫస్ట్ నేను నేర్చుకోవాలి. ఐ షుడ్ నాట్ ఆస్పైర్ ఫర్ థింగ్స్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్. సరేనా, నమస్తే.